हाय फ्रेंड्स अंदर कूडा ई रोजु मा ग्रामंलो जरिगिन ई वंटल पोटीलु मार्कुलु ए विधंगा डिसैड चेस्तुन्नारु అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మనం జడ్జెస్ ఉన్నారు ఆ జడ్జెస్ ని మనం అడుక్కుని అడిగి తెలుసుకుందాం ఓకే అయ్యనా గుడ్ ఈవినింగ్ దయచేసి గుడ్ ఈవినింగ్ బ్రో ఓకే మరి మన కేల్పురంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటి వివరాలు కూడా ప్రపంచం అందరికి తెలిసే విధంగా చేస్తున్నటువంటి నీ శ్రమకు ధన్యవాదాలు నీ ఇంట్రెస్ట్ కూడా మరొకసారి ధన్యవాదాలు ఎందుకంటే మేమంతా కూడా పండగని ఎంజాయ్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటే ఎంజాయ్మెంట్ అంతా ఏ విధంగా కవర్ చేయాలని చెప్పేసి నిరంతరం ఆలోచించి వెంట వెంటనే వాటి తాలూకు లింక్స్ కూడా మన కేల్పురం గ్రూప్ అవ్వచ్చు మన ఫ్రెండ్స్ గ్రూప్ అవ్వచ్చు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు అప్లోడ్ చేయడం అనేది అది అసమస్య వ్యవహారం కాదు మరి నీ యూట్యూబ్ ఛానల్ అనేది మరింత అభివృద్ధి చెందాలని దినదిన ప్రవర్తమానం చెందాలని ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అవ్వాలని ఆ దేవుడు మనసారి కోరుకుంటున్నాను అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ మూడో రోజు అయినటువంటి ఈ రోజు వంటల పోటీలతో ప్రారంభమైంది సాయంత్రం సమయం అనేది అంతేకాకుండా ఈ వంటల పోటీల్లో మహిళా మండలందరూ కూడా చక్కని ప్రదర్శన కనపరిచారు వాళ్ళలో ఎంత టీమ్ స్పిరిట్ ఉందంటే వీళ్ళు ఎక్కడ చూస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ ఆ వెరైటీస్ మనం చూసుకుంటే మరి ఒకసారి ఎందుకంటే మాకు కూడా కొన్ని పేర్లు వీటిలో తెలియవు అంత చక్కగా చేశారనమాట అందులో ఇది యాజ్ యూజువల్ చాక్లెట్ కేక్ అనేది ఒకరు తయారు చేయడం జరిగింది అదేవిధంగా మిల్లెట్ బిస్కెట్స్ ఈ మిల్లెట్ బిస్కెట్స్ అనేది నేనైతే విన్నాను కానీ ఇప్పుడు టేస్ట్ చూడడం జరిగింది అదేవిధంగా సేమియా స్వీట్ ఒకటి ఈరోజు పోటీల్లో కాజు చికెన్ ఒకటి అదేవిధంగా కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ హల్వా ఒకటి అదేవిధంగా డ్రై ఫ్రూట్ స్వీట్ ఒకటి ఇంకా ఎగ్ వెజ్ కట్లెట్ ఒకటి ఎగ్ బోండా అదేవిధంగా బాంబే రసగుల్లా మిక్స్డ్ వెజ్ రాగి హల్వా ఈ విధంగా ఈ సంవత్సరం చక్కనైనటువంటి ఈ వంటకాలు తేవడం జరిగింది ఇందులో భాగంగా జడ్జెస్ అనేది ఒక మేము ఒక ఐదుగురు జడ్జెస్ని పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా మూడు అంశాలను మేము తీసుకోవడం జరిగింది ఏంటంటే వెరైటీ అంటే ఎవరు ఇంతవరకు చైన్ వెరైటీ అవ్వచ్చు లేదా వీళ్ళు ఉన్నదానికే కొత్తగా ఏదైనా జోడించవచ్చు వెరైటీగా ఒక మార్క్స్ అనేది అదేవిధంగా దాని తాలూకు టేస్ట్ రుచి ఏ విధంగా ఉందని దానికోసం కొన్ని మార్క్స్ అనేది అదేవిధంగా అరేంజ్మెంట్స్ వాళ్ళు ఏ విధంగా ఆ వంటకాన్ని ఏ విధంగా రెసిపీని మనకు రెడీ చేసి పెట్టారనేది కూడా ఇక్కడ మేము దాన్ని కూడా మార్చగలం అదేవిధంగా ఈ ఐదుగురు తాలూకా మార్క్స్ కూడా యావరేజ్ చేసుకుని వాళ్ళకి మాట్లాడడం జరుగుతుంది అందులో విన్నర్స్కి ఆశ్చర్యకరమైన మన ప్రైజెస్ కూడా తేలిపర యువత అనేది మాకు దీని సమకూర్చడం జరుగుతుంది అనమాట ఇందులో చాక్లెట్ కేక్ ఓకే అలానే అమ్మ పేరు స్నేహ ఐటమ్ ఏంటిది గోధుమ పిండి బిస్కెట్ మిల్క్ బిస్కెట్ మిలియన్ బిస్కెట్ సో దీని ప్రొసీజర్ ఏంటి దాని వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా గోధుమ పిండి బిస్కెట్లు అయితే ఎవరైనా అంటే షుగర్ ఉన్న వాళ్ళైతే తినలేరు షుగర్ ఉన్న వాళ్ళైతే తినలేరు కదా అదే మిల్లెట్ బిస్కెట్స్ అయితే షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు అది ఎవరైనా తినొచ్చు షుగర్ ఉన్నా షుగర్ లేకపోయినా మెయిన్ ఏంటంటే అది మనకి ఎంతో హెల్తీ గోధుమ పిండి బిస్కెట్ తో పోలిస్తే మనకి అది మిల్లెట్ బిస్కెట్స్ అనేవి చాలా హెల్తీ కాబట్టి అవి మనం తింటే మంచిది ప్లస్ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది వాళ్ళు కూడా హ్యాపీగా తినగలరు అమ్మా ఏంటి ఐటమ్ పేరేంటి సేమియా స్వీట్ ఓకే ఇది కూడా పట్టుకో ఈ ఐటమ్ దీన్ని ఏ విధంగా తయారు చేశారు దీన్ని ఫస్ట్ పాలకోవా చేసిన తర్వాత సేమియాని ఫ్రై చేసుకొని అందులో వేలకుల పొడి కొంచెం నెయ్యి అవన్నీ వేసుకొని వేగాక పక్కకు తీసి ఫస్ట్ సేమియా వేసుకొని మధ్యలో పాలకోవా వేసుకున్న తర్వాత మళ్ళీ సేమియాలు ఏం చేసాక చల్లారక కట్ చేసుకొని పీసెస్ గా తీసుకుంటే సేమియా ఇందులో మిల్క్ ఉంటుంది కాబట్టి అందరికి చాలా హెల్తీ ఈజీ మెథడ్ చాలా బాగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదేదో కాజు చికెన్ అంట చికెన్ ఫ్రై అంట అయిపోద్ది దీని పడి అయిపోయినట్లే పట్టుకెళ్ళాడు పక్కకి దిడ్డి ఓకే తీయమ్మ ఒకసారి కప్పు తీ ఓకే ఓకే ఇది కూడా పట్టుకోవాలి ఈ ఐటమ్ పేరు అలానే ఇది ఏ విధంగా తయారు చేశారు దాని ప్రొసీజర్ ఓకే సో రెండు చెప్పాలి
काजू चिकेन फ्राई करी इदी एला चेसुकोवालंटे फस्ट चिकेन लोनी पसुपु कारं वेल्लुल्लि पेस्ट तर्वात నువ్వు చెప్పకుండా మధ్యలోనే ఆ సాల్ట్ తర్వాత కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకొని నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయ్యాక కాజు అండ్ చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి అంతే. అలానే నెక్స్ట్ ఐటమ్ అనేది ఇది ఐటమ్ వాలదా ఈ ఐటమ్ ఇది ఇంట్లో ఒక ఇంట్లో రెండు వచ్చాయి. సో అది ఏంటనేది దాని ప్రొసీజర్ ఏంటని కొనుక్కుందాం. దీని ఏంటి పేరేంటి? కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ అట. అంటే కష్టంగా చేసేదా? చెప్పండి. కూడా ఫస్ట్ బ్రెడ్స్ ని 4 పీసెస్ గా కట్ చేసుకొని దాన్ని బ్రెడ్ ని 4 పీసెస్ గా కట్ చేసుకొని నెయ్యిలో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా మిల్క్ బాగా వేడైన తర్వాత కస్టర్డ్ పౌడర్ ని షుగర్ ని డ్రై ఫ్రూట్స్ ని అందులో మిక్స్ చేసి ఆ విధంగా నానబెట్టుకోవాలి అంతే. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్దీ ఫుడ్. ఏ విధంగా అంటే మిల్క్ ఉంటది, ఘీ ఉంటది, బ్రెడ్ ఉంటది, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, దాని వల్ల చాలా ఎనర్జీ ఉంటది. ఈ ఐటమ్ పేరేంటి? డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ స్వీట్ అంట. ఏదో కొత్తగా ఉంది, ఒకసారి ట్రై చేద్దాం ఒక 4-5 ఒకేసారి. ఖర్జూరం, అదే బాదం, జీడిపప్పు, పల్లీలు అవన్నీ కలిపి మిక్సీలు ఆడించిన తర్వాత అది పేస్ట్ లా అవుద్ది. ఆ పేస్ట్ ని చుట్టిన తర్వాత అందులోని చాక్లెట్ చాక్లెట్లు ముంచి అది తీసిన తర్వాత అది ఆరిన తర్వాత అదేంటిది నువ్వులు అటు ఇటు పెడతారు. ఇది అసలు ఐటమ్ పేరేంటిది? వెజ్ ప్లస్ ఎగ్ కట్లింగ్ కట్లెట్ ఎగ్ కట్లెట్ అట. సో దీని ప్రొసీజర్ ఏంటనేది కనుక్కుందాం. ఫస్ట్ ఒక బౌల్ లోకి ఎగ్ 2 eggs తీసుకొని అలాగే వాటిలో శనగపిండి, కొత్తిమీర, నెక్స్ట్ మసాలా పొడి మిక్స్ చేసి దాన్ని ఆయిల్ లో ఫ్రై చేస్తారు. అమ్మా ఈ పేరేంటి ఐటమ్? ఎగ్ బోండా. దీన్ని ఏ విధంగా తయారు చేశారు ఏంటని చెప్పాలి ఇప్పుడు. ఓకే, గుడ్డు, బ్రెడ్ పౌడర్, గుడ్డు ఉడబెట్టి మిక్సీ చేసాం, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, క్యారెట్ వేసి బాండ చుట్టి పారాట్లు బ్రెడ్ లో ముంచి నూనెలో వేసి క్యారెట్. అలానే అమ్మా ఈ ఐటమ్ పేరేంటి? బొంబాయి రసగుల్లా. ఓకే, ఇది ఏ విధంగా తయారు చేశారు? ఓకే, దీని ప్రొసీజర్ ఏంటనేది చెప్పాలి. గోధుమ నూకతోటి పంచదార పాకం, కొబ్బరికూర, క్యారెట్ అమ్మా ఈ ఐటమ్ పేరేంటి? ఓకే, ఈ ఐటమ్ ఏ విధంగా తయారు చేశారు, దీని ప్రొసీజర్ చెప్పాలి. ముందుగా రాగిపిండిని 10 minutes నానబెట్టుకున్నాను. తర్వాత బెల్లం పాకం తీసి అందులో ఆ రాగిపిండి వాటర్ అనేది వేరు చేసి వేసాను అనమాట. అది దగ్గరికి అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాను. అందులో వెజిటేబుల్స్ అనేవి వేసాను, క్యారెట్, క్యాబేజీ, ఎలకల పొడి, నెయ్యి అనేవి వేసి దగ్గరికి అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో వేయించుకున్నాను. అది దగ్గరికి అయ్యాక చాలా దగ్గరికి అవుద్ది అనమాట.
అయ్యాక అది బాక్స్ లో వేసుకొని ఉంచుకుంటే ఇలా బాగుంటది అన్నమాట. ఇందులో బెల్లం మాత్రమే వాడాను, షుగర్ వాడితే అదే పంచదార వాడితే హెల్త్ కి మంచిది కాదు అన్నమాట. అందుకని రాగిపిండి బెల్లం అన్ని హెల్త్ కి ఉపయోగపడేది వాడాను అన్నమాట. ఇది తింటే ఐరన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అందుకని ఇదిగోండి. అందరు కూడా జడ్జెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇగో అందరు కూడా ఇవి ఈ వంటల పోటీలో అన్ని ఏ విధంగా ఉన్నాయో రుచిని చూస్తూ దానికి కొన్ని మార్పులు వేయడం అనేది జరుగుతుంది. చూసారు కదా ఇప్పుడు ఎవరెవరు ఏ వంటలు చేశారనేది.